నాగలాపురం మండలం టీపీపాలెం టీపీకోట గ్రామ పంచాయతీలో కడప కడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు సచ్చివేడి ఎమ్మెల్యే ఆదిమూలం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల లబ్ధిదారులైన నిరుపేద కుటుంబాలకు పండగ ఈ కడప కడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అన్నారు. మాకు గ్రామాల్లో పలుకుతున్న స్వాగతం జగనన్న పరిపాలనకు ప్రజలకు జగనన్న మీద ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. पंडगना एमपीडीओ अंदर वार पंचायत सक्रटरी वीकोनी सक्रम पद्धति पद गंट गंट उदय ऐसी पद गंट वार इंटे कार्यक्रम निर्वहन वाली व्यवस्था पेटिंदे अक्का चेल्लेमलकु अव्वा तातलकु वित्तंतलकु एलांटि परिस्थितुलकु गतंलो ఒక మనిషి చనిపోతే పెన్షన్ రావడం చాలా అరుదు. కానీ చనిపోయినటువంటి మూడో నెలకి మనం పెన్షన్ ఇచ్చాం, చనిపోయినట్టు ఒక నెలకే పెన్షన్ ఇచ్చాం. ఎక్కడైనా పొరపాటు ఉన్నా కూడా రెట్టిపై చేసి అక్క చెల్లెమ్మ పెన్షన్ ఇచ్చే కార్యం చేస్తున్నాం. ఈరోజు చూశారు, ఈరోజు టీపీ పాలెంలో మా అక్క చెల్లెమ్మలు ఎంత ప్రేమతో ఆదరణ పాటతో పండగ వాతావరణంలాగా గ్రామాల్లో ఉందంటే నిజం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కులాలు చెందిన అక్క చెల్లెమ్మలు జగనన్న పైన ప్రేమ అభిమానం శక్తి చెదలనటువంటి విషయాన్ని ప్రత్యక్ష నిదర్శనం చూస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా పొరపాటు జరిగినా, ఎక్కడైనా మిస్టేక్ జరిగినా, ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా వాళ్ళు ఆదరించడానికి సహాయం చేయడానికి కార్యక్రమం వచ్చాం. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, అయినా మా ముఖ్యమంత్రి గారు మా జగనన్న ప్రతి కుటుంబానికి వెళ్ళి మన చెల్లెమ్మలకు ఏది కష్టం లేకుండా చేసే బాధ్యత ప్రతి కుటుంబం బాగుండాలా. అందుకే డాక్టర్లో ఉన్నటువంటి చెల్లెమ్మలకు వేలాది కోట్లు రూపిస్తున్నాడు. ఎన్ని కోట్లు కావాలని ఇస్తా, మీరు చక్రం పద్ధతి కట్టుకోండి, వడ్డీ నేను కడతాను అని చెప్పి వారికి ఉన్నతలా కానీ ఉన్నత ఎస్సీ ఎస్టీలకి ఉన్నతలు ఇస్తున్నారు, ఫుడ్ ప్రాసెస్ కింద కొన్ని లోన్లు ఇస్తున్నారు. వాళ్ళు కట్టగలిగితే చేయగలిగితే ఎన్ని లక్షలను తీసుకొచ్చి వాళ్ళకి ఆదరించి సహాయం చేయడానికి కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా, ఇప్పుడు మీరు ఉన్నారు మా చెల్లెమ్మ, భవిష్యత్తులో కూడా జగననే రావాలా, జగననే కావాలా అనేటువంటి నినాదం వాళ్ళు ఆత్మలు ఉంది. కాబట్టి ప్రతి చెల్లెమ్మ ఈ ప్రేమ, ఈ ఆట పాట, ఈ పండుగ వాతావరణం ఈరోజు తీపి పానీయంలో ఈరోజు ఈరోజు ఘన స్వాగతం పలికారు. ఇవన్నీ కూడా కారణం మా నేత ముఖ్యమంత్రి జగనన్న మాలా మాల ఎర్లు ఎరుకల ఈ కులాల పైన ఉంటే ప్రేమ. ఈనాడు నాడు నేడు చూసాం, మా బిడ్డ చెప్పేది ఒక బిడ్డ టెన్త్ చదువుతున్నది, జగనన్న వల్ల మేమందరూ కూడా సంతోషం ఉన్నాం అని చెప్పి పాప చిన్న పాప టెన్త్ క్లాస్ చదువుతుంది. నిజం కూడా చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పింది బిడ్డ. అంటే మేము చదువుకున్న రోజులు మాకు ముఖ్యమంత్రి పేరు కూడా తెలియదు. ఈరోజు చిన్నపిల్లల నుంచి ఎందుకంటే అలా వాళ్ళకి గుడ్లు ఇచ్చాడు, అలా బూట్లు ఇచ్చాడు, వాళ్ళకి టైల్ ఇచ్చాడు, మంచి బడి ఇచ్చాడు. నాడు నేడులో అద్భుతం కాలం అప్పుడు రాకపోతే ఇప్పుడు రెండో పేసులు తీసుకొచ్చి ఇచ్చేసాము. ప్రతి గ్రామంలో కూడా ఎస్సీ కానీ ఎస్టీ గ్రామాల్లో కూడా ఉన్నటువంటి బడులన్నీ కూడా సక్రమైన పద్ధతిలో రూపురేఖ చేస్తున్నారు. దాంతోపాటు హాస్టల్స్ కూడా నాడు గడప గడప ప్రభుత్వం నేత మన ముఖ్యమంత్రి జగన్ అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పంచపాటి ప్రతి కుటుంబానికి కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం ఏమిచ్చాం, వాళ్ళకి ఏం చేరిందా లేదా, పెన్షన్ చేరింది లేదా, అమౌంట్ చేరింది లేదా, రైతు భరోసా చేరింది లేదా, అలాగనే బియ్యం ఇస్తున్నారా లేదా, ఆ విధంగా ప్రతి పత్రం కూడా బీమా కానీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకోవడానికి గడప కార్యక్రమం రావడం జరిగింది. ఇప్పటికే నేను మన నియోజక సంబంధించి ఏడు మండలాల్లో కూడా 43వ రోజు ఈ గడప ప్రారంభం చేశాం. ప్రీతం నేత ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అధికారులంతా కూడా కలిసి ఎంపీడీఓ ఎంఆర్ఓ వివిధ శాఖ అధిపతులంతా కూడా కలిసి ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా ఈ అర్జునవాడలో ఇద్దరు కరెంట్ షాక్ చనిపోయారు. వారి త్వరతగతిన మనం ఎస్సీ గారికి చెప్పాం, సిఎండి గారికి చెప్పాం, త్వరతగతిన వాళ్ళకి ఫైనాన్స్ చాదుకోవాల్సిన అవసరం ఉంది పేదవారు కాబట్టి. అలాగనే ఒక ఇంటికి 4 లక్షల రూపాయలు బీమా తీసుకుని రావడం జరిగింది, ఆ ఇంటి కూడా పరామర్శించాం. ఇక్కడ అనేక సందర్భాల్లో కూడా ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ మన ఇచ్చేటువంటి పారితోషిక పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా
ముఖ్యమంత్రి గారు ఏదేది తిరిగానో ఈ 43 సచివాలయాలు కూడా దరిదాపుల 39 సచివాలయాలకి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తాత్కాలికంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, ఎస్టీ కాలనీ రోడ్ అలాంటిది కూడా సర్పంచ్తోనూ ఎంపీటీ మెంబర్తోనూ ఎంపీపీ జడ్జి అందరితో కలిసి ఈ గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యం చేయడానికి ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల అక్క చెల్లెములకు ప్రతి కుటుంబానికి కూడా ఆచార్యస్ మా చెల్లెములు అంటున్నారు జగనన్న మాకు అమ్ముడు ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, జీరో వడ్డీ ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, మరి అలాగనే ఫ్యాంక్షన్ ఇస్తున్నాడు మా ఇంటికి. ఈ విధంగా ప్రతి కుటుంబానికి కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 18 SC ST BC మైన అక్క చెల్లెములకు 18,750 రూపాయలు ఏ ముఖ్యమంత్రి సరిచినంతవరకు లేదు, మన ముఖ్యమంత్రి ఇచ్చాడనటువంటిది మా చెల్లెమ్మ చెప్తున్నది, మీరే విన్నారు కాబట్టి ఇది తెలుసుకోవడానికే అని ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రి విజయవాడలో బటన్ నొక్కితే డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్ పడుతున్నది, ఇది చేరిందా లేదా. అలాగనే మనం పెన్షన్స్ కూడా వాలంటీర్ ద్వారా ఇస్తున్నాం, వాలంటీర్ మాత్రం మన బిడ్డలే కాబట్టి అది కూడా ఒకటే తేదీ, అది ఆదివారమైన వాళ్ళ శనివారం వచ్చిన